హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ జేహు భారత్ యాత్ర ఫర్ భారత్ నేను మీ మనీ పవర్ బాబా న్యూమరాల్ న్యూ అండ్ లైఫ్ కోచ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే ఈరోజు నా వీడియోలు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా నేను మీ ఇంట్లో మీ పరిసరాల్లో మీ ఫ్యామిలీలో మీ డిస్టిక్లో మీ స్టేట్లో మీ దేశాల్లో నేను మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అయితే నా వీడియోలు చూసినప్పటి నుంచి మీరు బాధపడతారు కానీ రియల్ ఫ్యాక్ట్ తెలుసుకుంటే మీ జీవితంలో ఇంకా బాగుంటుంది ఎందుకంటే మీ పెళ్ళంటే నూరేళ్ళ పంట మంట కాకూడదు సో అందుకోసమే ఎవరి మ్యారేజ్ డేట్ అయితే ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖులో జరిగిందంటే దీన్ని మెర్క్యూరీ అంటారు మెర్క్యూరీ అంటే పాదరసం పాదరసం అంటే చేతిలో పెట్టుకుంటే ఆగుతుందా ఆగనే ఆగదు ఎవరైతే ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖులో పెళ్ళిళ్ళు జరుగుతాయో వాళ్ళకి పిల్లలు పుట్టుకో పుట్టడం అనేది చాలా అసాధ్యం ఇంకా అసలు పుట్టరు ఏం మాట్లాడుతుంది సార్ అసలు నాకు ఐదు మంది పిల్లలు పుట్టిండ్రు కామెంట్ చేయి ఎప్పుడు మ్యారేజ్ జరిగింది ఎప్పుడు పుట్టారు నాకు మొత్తం ఆడపిల్లలే పుట్టారు కామెంట్ చేయి ఏ సంవత్సరం అయింది ఎప్పుడే ఒకవేళ వీళ్ళకి పిల్లలు పుడితే దాదాపు పెళ్ళైన తర్వాత ఐదు సంవత్సరాలకు పదిహేను సంవత్సరాలకు పిల్లలు పుడతారు పుట్టితే ఇద్దరు అమ్మాయిలే పుడతారు నాకు తెలిసి ఒకవేళ అమ్మాయి అబ్బాయి పుడితే కూడా ఎవరో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అవుతారు దీంట్లో ఎవరో జలగండమో విద్యుత్ శాఖ ఏదో జరుగుతుంది అకస్మాత్గా పిల్లలు చనిపోతుంటారు కదా రోడ్డు యాక్సిడెంట్లో ఇవన్నీ చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మన క్రికెట్కి హైదరాబాద్లో ఉంటాడు హజారుద్దీన్ ఎవరో వాళ్ళ కొడుకు రోడ్ యాక్సిడెంట్ చనిపోయింది బాబుమోహన్ కోట శ్రీనివాసరావు తర్వాత మన నారాయణ కోచింగ్ సెంటర్ వాళ్ళ వాళ్ళ నారాయణ వాళ్ళ కొడుకు రోడ్ యాక్సిడెంట్ చనిపోయింది వీటన్నిటి కారణాలు ఏంటి తెలుసా మీకు వచ్చాలే అండి సైంటిస్టు ఓ మ్యారేజ్ డేట్లకు దానికి సంబంధం ఉంటుంది అన్ను ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అకాల మరణాలు పొందుతుందంటే ఆ మ్యారేజ్ డేట్లో సంకల్ప బలం చక్కగా లేకపోవడం నెగిటివ్ మ్యారేజ్ డేట్లు ఉండడం పిల్లలు అకాల మరణాలు జరగడం ఫి ఫిజికల్ ఛాలెంజ్డ్గా పుట్టడం తర్వాత డెఫ్ అండ్ డ్యామ్గా పుట్టడము ఆర్టిజంతో పుట్టడము అన్ని ప్రాబ్లమ్స్తో ఉండడం ఇంకోటి ఒకటే కాదు ఈ మ్యారేజ్ డేట్లలో ఎవరిదైనా మ్యారేజ్ డేట్ ఫైవ్ అండ్ ఫైవ్ అండ్ మొత్తం కోట్లల్లో ఆస్తి నష్టం వంద కోట్లు వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు కోట్లలో నష్టం జరుగుతుంది ఎన్నో కేసులు ఉన్నాయి ఎందుకంటే దాదాపుగా మేము రెండు వేల ఐదు నుంచి దీని మీద రీసెర్చ్ చేశాం కాబట్టి రెండు వేల పదిహేను నుంచి వీటిపైన నా కన్సల్టేషన్ జరుగుతున్నాయి ఎంతో మందికి ఈ వివాహాలు చేశాం యాభై అరవై మంది చేసాం ఇప్పుడు ఆల్రెడీ ముప్పై మంది రిజిస్ట్రేషన్ అయిపోయారు మనం దాటిపోతుంది అందరికీ కూడా బాగా రిజల్ట్స్ వస్తాయి అయితే మన మెదట్లో తెలుసుకుందాం ఎవరి మ్యారేజ్ డేట్ అయితే ఇది బాగా ఎగ్జాంపుల్తో చెప్తున్నాను ఐదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఐదులో జరిగింది అనుకోండి ఒక ఎగ్జాంపుల్ వాళ్ళ పేరు చెప్పాను కానీ పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఐదులో జరిగిందండి వీళ్ళు ఫోన్ చేశారు నాకు ఇది దాదాపుగా ఒక రెండు వేల పద పదిహేడులో నాకు జరిగిన సంఘటన అంటే నాకు జరగడం కాదు ఈ డేట్లో మ్యారేజ్ జరిగిన వాళ్ళు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఐదులో పెళ్ళి జరిగింది నాకు తెలియదు అప్పుడు జరిగిందని వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేయగానే ఏమన్నారు తెలుసా గురువు గారండీ మీ వీడియోలు చూసాము అనగానే అమ్మ ఏంటిదమ్మా మీ మ్యారేజ్ డేట్ ఏంటిదని అడిగాను ఫస్ట్ పాయింటే నేను వాళ్ళ సమస్య ఏం చెప్పలేదు మీ మ్యారేజ్ డేట్ ఏంటి అని అడిగాను పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఐదు అన్నారు తక్కువని గుర్తొచ్చింది ఫైవ్ అండ్ ఫైవ్ కోట్ దిస్ ఇస్ ద ఫైవ్ అండ్ ఫైవ్ కోట్ అప్పుడు నేను అన్నాను అంటే రెండు వేల ఐదులో వీళ్ళు పెళ్ళి చేసుకుంటే నాకు ఎప్పుడు ఫోన్ చేశారు ఇది రెండు వేల పదిహేడులో ఫోన్ చేశాడు రెండు వేల పదిహేడుకి రెండు వేల ఐదుకి ఎంత డిఫరెంటు అంటే రెండు వేల పదిహేనుకే పది సంవత్సరాలు అంటే పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి పిల్లలు లేక నేను చెప్పాను అమ్మ మీకు సంతానం కలగలేదుగా అన్నాను షాక్ అయిపోయారు అసలు నేను ఫోన్ చేస్తే మ్యారేజ్ అయ్యి చెప్తే నాకు సంతానం కలిగింది గురించి చెప్తున్నాడు ఏంటిది ఇది వాటే మాయా మచ్చిందిరా కాదమ్మా మీకు పిల్లలు పుట్టలేరు కదా అవునండి పుట్టలేరు సో వాళ్ళకి మేము బెస్ట్ మ్యారేజ్ చేసాము బెస్ట్ మ్యారేజ్ చేసిన తర్వాత కూడా కొన్ని చెప్పింది నాలే వీళ్ళు వినలేరు కొంచెం మిస్టేక్ చేశారు మిస్టేక్ చేసిన తర్వాత ప్రెగ్నెంట్గా దాదాపుగా టూ మంత్స్ త్రీ మంత్స్ అయినా అంటే బెస్ట్ మ్యారేజ్ చేసిన తర్వాత త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ అయినారు వాళ్ళు కానీ బాబుకి గుండెకి మళ్ళీ హోల్ పడ్డది సో మళ్ళీ అది ఆబర్షన్ అయిపోయింది తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవైలో అనుకుంటాను వాళ్ళకు పన్నంటి కొడుకు పుచ్చాడు వాళ్ళకి మళ్ళీ పుత్రకామిష్టి యజ్ఞం కూడా చేశాం ఇక అవన్నీ వీడియోలు మళ్ళీ పబ్లిక్ పెడితే వాళ్ళు ఫీల్ అవుతుందని పెట్లే ఒక ఇట్లుంటాయి కేసులు వచ్చా లేదా సైంటిస్టు అని అంటే అయిపోతుందా సైంటిఫిక్గానే చెప్తున్నాను ఇప్పుడు సో అందుకోసమే ఇది రియల్ కేసు అంతే ఎందుకండి మీకు ఇంకో విషయం చెప్తా దాదాపు మేము చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి నిజామాబాద్లో శివాజీ మా మా ఉంటారు రాజారామన్ పెద్ద పేరు వాళ్ళకి ముగ్గురు కొడుకులు మా అన్నయ్య పేరు వాళ్ళ నాకు ఈ న్యూమరాలజీ వచ్చిన తర్వాత నాకు డౌట్ అన్న పెద్దన్న మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము మీ అమ్మ కానీ మీ నాన్న కానీ పూజలు పునస్కారం ఎన్నో చేసిండ్రు అందరికీ సంతానం అయింది కానీ మీకు కాలేదు అని డౌట్ వస్తే నాకు నాకు అనిపించింది అన్న నీ మ్యారేజ్ డేటు ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖులు అయిందా అన్న అంటే మే ఇరవై మూడో వాళ్ళ పెళ్ళి ఇప్పటికి సంతానం లేదు వాళ్ళు దత్తత తీసుకొచ్చి ఇది ఇట్లాంటి విషయాలు మీ తమ్ముని అడగండి మీ చెల్లెని అడగండి మీ అక్కని అడగండి మీ ఇంటి వాళ్ళని పక్కు ఉంటాడని ఏ ఏ మజాక్ అనుకుంటున్నారా ఈ సబ్జెక్ట్ అంటే ఎంత అనుగ్రహం ఉంటే ఈ సబ్జెక్ట్ వస్తుంది మీకు ఏ బుక్కులు చూసి నేర్చుకునేదా ఇది సీడియలు చూసుకొని వీడియోలు చూసుకొని నేర్చుకునేదా ఎంక్వైరీ రీసెర్చ్ ఏ నాస్తిక సమాజానికి ఆస్తిక సమాజానికి కూడా అర్థం కాలేదు ఇంతవరకు సబ్జెక్టు అర్థమైందా రియల్ రియల్ సబ్జెక్ట్ ఇది రియల్ సబ్జెక్ట్ కాదు మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖుల్లో పెళ్ళైన వాళ్ళు బాగా వందల వేల లక్షల కోట్ల ఆస్తులు నష్టం ఇద్దరు అమ్మాయిలు పుడతారు ఒకరికి కన్ను ఇబ్బంది మెల్లకన్నా వస్తుంది డిఫెండ్ అవుతుంది ఫిజికల్ ఛాలెంజ్ అవుతారు అర్థమైందా అసలు పెళ్లి చేసుకోవద్దు సార్ మీ వీడియోలు చూస్తే నాకు అర్థమవుతుంది పెళ్లి అరే పెళ్ళి చేసుకోమంటున్నా సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది సూపర్ కోర్టు జీవితంలో ఒక్కసారి చేసుకోవాలి పెళ్ళి నా లాగా పవన్ కళ్యాణ్ లాగా మూడు మూడు సార్లు చేసుకోవద్దు సంజయ్ దత్తు కూడా మూడు సార్లు చేసుకున్నాడు మేమంతా మూడు కేటగిరీ ఒకటే సంజయ్ దత్తు బాబా పర్ణగము పవన్ కళ్యాణ్ ముగ్గురికి మూడు సార్లు అయినాయి మీరందరూ చేసుకుంటారు అట్లా శంపలు అలగుతాయి ఇటు వాటు ఏమ్రా కొడక ఇంతమంది పెళ్లి చేసుకుంటామని సో అందుకని అట్లా చేయకుండా ఉండడానికి సో ఈ వీడియోలు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా వీటి మీద అవేర్నెస్ అసలు ఇప్పుడు లాయల్ లాయల్ కూడా నా వీడియోలు చూసి నిజమే సార్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఇట్లనే జరుగుతున్నాయి మీరు చెప్పిన మ్యారేజ్ డేట్లోనే ఎక్కువ మంది ఎందుకంటే ఈ మధ్య నేను ఇంటర్నేషనల్ లాయల్ వాళ్ళందరూ గడుస్తున్నా సార్ నేను అడిగాను వాళ్ళకి సార్ మీకు మ్యారేజ్ డేట్లు గమనించారా వీళ్ళందరికి ఇంతమంది విడాకులు తీసుకున్నట్టే వాళ్ళు ఎక్కువ ఏ మ్యారేజ్ డేట్ ఉంటే విడాకులు వస్తుంది అవును సార్ మేము గమనించినాం మీ వీడియోలు తీసిన తర్వాత ఎక్కువగా ఎనిమిది పదకొండు ఇరవై ఆరు నాలుగు పదమూడు ఇరవై రెండు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏడు పదహారు ఇరవై ఐదు ఓ గిల్లే ఎక్కువ వస్తుంది సార్ మీరు చెప్పింది కరెక్టే అర్థమైందా ఇప్పుడు కామెంట్ చేయండి కామెంట్ ఉన్నదే కామెంట్ చేయడానికి అది నెగిటివ్ అయితే నెగిటివ్ పాజిటివ్ అయితే పాజిటివ్ సో అందుకోసమే మీ మ్యారేజ్ డేట్లో ఈ విధంగా మొత్తం కూడితే ఇదిగో కూడండి ఒకసారి ఇది ఐదు అవుతుంది ఇది రెండు అవుతుంది ఇది ఏడు అవుతుంది ఇది వచ్చి ఏడు అవుతుంది సో టోటల్గా మీరు క్యాలిక్యులేషన్ చేస్తే ఇది ఏడు ఇది ఏడు పద్నాలుగు మొత్తం కుడితే ఐదు సో ఇది ఫైవ్ అండ్ ఫైవ్ మ్యారేజ్ డేట్ వాళ్ళు ఉన్నారు సార్ ఇంతకుముందు సూపర్ కోడ్ అంటుంది అరే పుడితే సూపర్ కోడ్ పెళ్లి చేస్తే కాదు ఇది పెళ్ళిళ్ళకి సూపర్ కోడ్ పనిచేయదు పెళ్ళిళ్ళకు సూపర్ కోడ్ ఓన్లీ వన్ అండ్ వన్ ఓన్లీ వన్ అండ్ వన్ ఓన్లీ వన్ అండ్ వన్ సో అందుకోసం మిత్రులారా మాకు తెలిసిన ఒక పెద్ద డాక్టర్ కూడా దాదాపుగా ఫైవ్ అండ్ ఫైవ్ కోర్లో మ్యారేజ్ చేసుకున్నాడు మస్తు ఇబ్బంది పడ్డాడు మస్తు ఇబ్బంది పడ్డాడు ఆయన పేరు చెప్పలేను నేను మస్తు ఇబ్బంది పడ్డాడు ఇక ఒకరోజు ఆయనకు డబ్బులు లేకపోతే వాళ్ళ పిల్లలు స్కూల్ ఫీజులు కట్టకపోతే ఒకరోజు ఆయన 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 వెహికల్కి పెట్రోల్ నింపించాను నేను ఒకరోజు ఏమన్నానంటే గురువుగారు ఈ వెహికల్ దీన్ని లోన్ కట్టలేకపోతే నేను మీరు తీసుకోండి కోట్ల రూపాయల అప్పులు అంటే ఆయన అప్పులు చేయలేడు మధ్యలో ఇరికిండు ఇది పరిస్థితి ఆయనకు వచ్చే రెండు లక్షలు మూడు లక్షలు ఆ లోన్స్కి ఆ యొక్క అప్పులు తీర్చడానికి మిత్తి అప్పులకు మిత్తి తీర్చడానికి అయిపోయింది మధ్యలో ఏమి మధ్యవర్తి అయిపోయింది ఇంత అయిపోయింది తర్వాత ఇది తెలుసుకున్న ఆయన ఆయన చేసుకున్నాడు వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి చేసిండు వాళ్ళ అమ్మ వాళ్ళకి చేసిండు ఇంకో ఆశ్చర్యం ఈ చేయడం వల్ల ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళకి పెళ్ళైన విషయం వాళ్ళ అమ్మ నానికి తెలియదు ఆ ఫ్యామిలీలు ఇరవై పదిహేను సంవత్సరాలు ఆ ఫ్యామిలీ కలిసింది ఇంతకన్నా గొప్పది ఏముందండి పదిహేను ఇరవై సంవత్సరాలుగా సొంత కొడుకు మా ఇంటికి రావట్లేదు నా కోడలు రావట్లేదు నా మనమడి రావట్లేదు అనే కుటుంబాలని కలిపిన చరిత్ర మన చరిత్ర వాళ్ళ కోసం నేను వెళ్ళాను నా అన్ని ఆఫీస్ నా డ్యూటీ అన్నీ వదిలేసి నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా చేసుకుంటుంటే కలిపాను తీరా ఆయన ఏమన్నాడు తెలుసా ఇంత బాగా చెప్తున్నారు గురుజీ మీకు స్వంతిల్లు ఉందా అన్నాడు గైన్ అన్నాడు తలకాయ నరికేసినట్టు అయింది పోతే వాళ్ళని కలుస్తాను పోతే నీకు సొంతిల్లు ఉందా ఇంత చెప్తున్నావు అన్నాడు దాని తర్వాత అది ఛాలెంజ్ తీసుకొని ఈరోజు వితిన్ వన్ ఇయర్లోనే కోటి పది లక్షల ఇల్లు నేను తీసుకున్నాను అంటే గురువుగారు చెప్తున్నా అంటే మళ్ళీ నా ముడ్డునే వెతుంటారు అంటే నాయనక నేను ఎట్లాగో ఉన్నా భయ్ నేను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ నా పండ్లు వంకరు ఉండే నా కళ నా చేతి వంకరు ఉంది నా కాలం వంకరు ఉంది అసలు నా లైఫే ఉండే దాన్ని చక్కగా చేసుకున్నాను నా మీద లోపాలు వెతకడానికే సరిపోయింది నీ జీవితం తప్ప నువ్వు బాగుపడే లక్ష్యమే లేదు అదే వెరీ సారీ నువ్వు పర్సనల్గా కామెంట్ చేసినా యూట్యూబ్లో కామెంట్ చేసినా అది నీకే వదిలేస్తున్నా నేను మాత్రం పక్కా ఎదిగినా నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎది ఎదిగనిచ్చాను ఇంకా ఎదుగుతూనే ఉన్నారు దిస్ ఇస్ ద రియల్ సబ్జెక్ట్ నాట్ రియల్ రియల్ సబ్జెక్ట్ ఎంతమంది పండితులు పామరులు ఆస్తికులు నాస్తికులు వచ్చినా ఒక్కసారి చెక్ చేసుకోండి నేను చెప్పింది సత్యం కాదు నేను చేసి చెప్పిందే అసత్యం కూడా కాదు చెక్ చేసుకొని ఇది నిజమే అయితే టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్ నవంబర్లో జరుగుతున్నాయి ఆల్రెడీ థర్టీ మెంబర్స్ రిజిస్టర్ అయిపోయింది జనవరిలో కూడా జరుగుతాయి సూపర్ కోడ్ హ్యాపీ బార్ హ్యాపీ బా రాం థ్యాంక్ యూ